బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో ఐహలన్, ఇక పవన్ దే గెలుపంటూ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు వేశాయి. ఇక భారీ మెజారిటీ వచ్చేసిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ అంచనాలతో ఇప్పుడు పిఠాపురంలో గందరగోళం ఏర్పడింది. ఇక వెంటనే అక్కడ ఐహలన్ నెలకొంది. ఇక గల్లీ గల్లీకి కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మరో ఒక్క రోజులో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కూటమి వైసీపీ మధ్య టాప్ ఫైట్ ఉంటుందని తేల్చేశాయి. ఇక పిఠాపురంలో మాత్రం పవన్ దే గెలుపని స్పష్టం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ఫలితాలే తర్వాతే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుంది. అయితే రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ పవన్ సైడ్ వన్ సైడ్ వచ్చేసాయి. ఇక అధికార ప్రతిపక్షాల్లో ఏ ఒక్కరికి అనుకూలంగా రాలేదు. ఎగ్జిట్ పోల్స్ మిశ్రంగా ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా రాగా మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. అలాగే మరోసారి ఆయా పార్టీలకు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా మెజారిటీకి అంచనా ఇచ్చాయి. దీంతో ఆయా పార్టీల నేతలు ఆనందంగా లేరు. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ పైన ఆయా పార్టీల నేతలు స్పందన కూడా లేదు, అంటే ఎటువంటి స్పందన లేదు. అందువల్ల పార్టీ నేతల్లో స్తబ్దత నెలకొంది. ఇక ఇంతవరకు బాగానే ఉంది. అయితే అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పైనే ఉంది. ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇదే స్పష్టమైంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ పవన్ గెలుపైనే జోస్యం చెప్పాయి. అయితే గెలుపు సునాయాసమనని అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా పిఠాపురంలో పవన్ గెలుస్తారని చెప్పారు. అయితే కొంతమంది భారీ మెజారిటీతో పవన్ గెలుస్తారని చెప్పగా మరికొంతమంది పవన్ మెజారిటీ గురించి చెప్పకుండా పవన్ గెలుపునే ప్రస్తావించారు. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ ఎలా చెప్పినప్పటికీ మొదటి నుంచి జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్కు 100,000 మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. అయితే ఎన్నికలు మధ్యలోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్కు 100,000 ఓట్ల మెజారిటీ రాదని, 60,000 ఓట్ల మెజారిటీ వస్తుందని జన సైనికులు అన్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అంత భారీ మెజారిటీ రాకపోవచ్చనే కథనాలు వస్తున్నాయి. కానీ అధికారిక పిఠాపురంలో అంత భారీ మెజారిటీ ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ సీటు దక్కకపోవడంతో మనస్తాపనకు చెందిన వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆయన ఏడ్చుకుంటూ టీడీపీ జెండాలు కాలుస్తూ ప్రచారం చేశారు. అయితే సానుభూతి సాధించిన వర్మ 40,000 పైచిలకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇదే భారీ మెజారిటీ. అయితే ఈ మెజారిటీని పవన్ కళ్యాణ్ క్రాస్ చేస్తారా లేదా చూడాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు 10,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1,500 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని వైసీపీ అభ్యర్థి వంగ గీత చెప్తున్నారు. ఇక పిఠాపురంలో పోలింగ్ సరళిని చూస్తే గతం కంటే భారీగా ఓటింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదైంది. ఏకంగా 86.63% పోలింగ్ జరిగింది. ఇదే పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80% పోలింగ్ మాత్రమే జరిగింది. 5% పైబడి పోలింగ్ పెరిగింది. ఇదే పిఠాపురంలో 2014 ఎన్నికల్లో 79.44% ఓటింగ్ నమోదైంది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఇక 238,500 ఓట్లకు పైగాను 200,000 ఓట్లకు పాలయ్యాయి. అందులో 65,000 కాపు ఓట్లు పోలవగా 38,000 ఎస్సీ, 80,000 బీసీ, 11,000 రెడ్డి, 4,000 వైశ్య బ్రాహ్మణ, 2,000 ముస్లిం ఓట్లు పోయాయి. వీటిలో కాపు వైశ్య బ్రాహ్మణ ఓట్లు ఎక్కువ శాతం జనసేనకు పడే అవకాశం ఉంది. ఇక బీసీ ఎస్సీ రెడ్డి ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉంది. దీనిని బట్టి ఎవరు గెలిచినా భారీ మెజారిటీ ఉండనుందనిపిస్తుంది. అయితే జూన్4 అంటే మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పుడు పిఠాపురంలో పవన్ గెలుస్తారా లేక వంగ గీత గెలుస్తారా అని తేలనుంది. గెలిచిన వారికి మెజారిటీ ఎంత వస్తుందో స్పష్టమవుతుంది. మరోవైపు వైసీపీ గెలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేస్తారని, కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయా పార్టీలు ప్రకటించాయి. మొత్తంగా 2024 ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠంగా ఉన్నాయని స్పష్టమవుతుంది. ఒకవేళ వంగ గీత గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని జగన్ ఆమెకు ఆఫర్ కూడా ఇచ్చారు. ఇక పవన్ గెలిస్తే తప్పకుండా అయ్యేది ఉప ముఖ్యమంత్రి. ఇక ఈ ఒక్క నియోజకవర్గంలో 2 ఉప ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో పవన్కి భారీ మెజారిటీ రానుందని తెలుస్తుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవడంతో వంగ గీతకి ఇప్పుడు భయం మొదలైంది. ఏది ఏమైనా కూడా నేను ఓడిపోతాననే భయం కూడా చుట్టుకుంది. అటు వైసీపీ నాయకులకు, అటు సీఎం జగన్మోహన్ రెడ్డికి అదే భయంతో లండన్ వెళ్ళిపోతా అన్న ఒక వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని
వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక భారీ మెజారిటీతో పవన్ రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తుంది. ఇక కేంద్రంలో ఎన్డీఏ మోదీ రికార్డులు సృష్టిస్తే ఆంధ్రప్రదేశ్లో పవన్ రికార్డులు సృష్టించడం ఖాయం. సినిమాలనే కాదు రాజకీయాల్లో కూడా నేను రికార్డులు సృష్టిస్తా అని చెప్పేసి ఎప్పుడైతే ప్రచారంలో చెప్పాడో అదే జరగబోతుంది. ఇక పవన్ అంటే అటు సినిమాలనే కాదు రాజకీయాల్లో కూడా రికార్డ్స్ సృష్టిస్తాడని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పిఠాపురంలో భారీగా పోలీసుల్ని మోహరించారు. ఏది ఏమైనా కూడా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పిఠాపురంలో ఇప్పుడు హై అలర్ట్గా పోలీసులను మోహరించారు.